అందరికి నమస్కారం. విజయవాడకి అద్భుతమైన లొకేషన్ లో ఒక వండర్ఫుల్ వెంచర్ లో మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే హౌస్ కి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. ఇక్కడికి చూడొచ్చు మీరు, పోల్స్ వచ్చేసాయి. అండ్ సో వాటర్ కూడా చాలా నియర్ బై స్వీట్ వాటర్ అండి, చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ చాలా చక్కగా సెక్యూర్డ్ గా కాంపౌండ్ వాల్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసేసారు. ఇక్కడ కింద చూసుకుంటే 33 feet విడ్త్, రోడ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా బెంచెస్ ఏదైతే మేనేజ్మెంట్ వారు ప్రామిస్ చేశారో రోడ్ కి పక్కన చక్కగా చెట్లు కూడా అందంగా వాటిని పెంచుతూ. ఈ వెంచర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వెంచర్ లో 70% ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అని అన్నారు. అసలు ఈ 70% ఫ్లాట్స్ ఇంత ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవడానికి రీజన్ ఏంటి? ఈ వెంచర్ ఇంత ఫాస్ట్ గా హాట్ కేక్స్ లాగా అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మన వెంచర్ లో ఊరితో కంపేర్ చేస్తే 50% తక్కువ అండి రేట్లు, సగానికి సగం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ స్పాట్ కి వచ్చి ఊర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సెంటు 7 నుంచి అక్షరాల 8 లక్షలు ఉంది. కానీ మన వెంచర్ లో కేవలం 3,50,000కి ఇస్తున్నారు. కంపెనీ ఓన్ ల్యాండ్ అవడం వల్ల వాళ్ళు ఈ రేట్ కి మనకి ఇవ్వగలుగుతున్నారండి. ఈవెన్ సెంటు 7 నుంచి 8 లక్షలు ఉంది, ఇక్కడ 3,50,000 మన వెంచర్ లో విత్ ఆల్ ఎమ్యూనిటీస్, ఆల్ ఫెసిలిటీస్, ఆల్ డెవలప్మెంట్స్. అదే విధంగా మనకి గజం అక్కడ 15,000 పలుకుతుంటే ఇక్కడ మనకి గజం 7,500 వస్తుంది. ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకుని ఇమ్మీడియట్ గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కంపెనీ వారు ఇచ్చేసారు. విజయవాడ బందర్ రోడ్ లో కంకిపాడికి దగ్గరలో ఎన్ఆర్ఐస్, డాక్టర్లు ఎక్కువగా ఉండే ఊరు ఏది అని అంటే లోకల్ పీపుల్ చెప్పేస్తారండి. కానీ మన వ్యూవర్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, దిస్ ఈస్ ప్రొద్దుటూరు. ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేశారు. పక్కనున్న హౌసెస్ దగ్గర డబుల్ రేట్ ఉంది, ఇందులో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా డబుల్ అవుద్ది, పెద్ద కష్టపడక్కర్లే. అయితే ఇంకా ఏమున్నాయి సరౌండింగ్ హైలైట్స్? ఇక్కడ ఈ వెంచర్ లో ఆల్రెడీ చూసారా కన్స్ట్రక్ట్ చేసుకుని జనాలు ఉంటున్నారు, ఇక్కడ పీపుల్ ఉంటున్నారు. ఈ వెంచర్ మనం గేట్ చూసుకుంటే గేట్ ముందు 60 feet రోడ్ అండి. ఆ రోడ్ మళ్ళీ వెళ్లి 200 feet వైడ్ ఉన్నటువంటి ప్రపోజ్డ్ తూర్పు బైపాస్ కి కలుస్తుంది. ఆ బైపాస్ కి మనం చేరుకుంటే ఇటు వెళ్ళిపోతే మంగళగిరి, గుంటూరు, అలాగే మన రాజధాని కూడా చేరుకుంటాం. ఇలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సార్, ఇటు వెళ్తే గుంటూరు, ఇటు వెళ్తే గన్నవరం. మనం మిడిల్ లో ఉన్నాం, అటు రాజధానికి, ఇటు గన్నవరం. ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అంటే, వైజాగ్ సైడ్ వెళ్ళాలంటే మనం కరెక్ట్ గా సెంటర్ లో ఉన్నాం అన్నమాట. కనెక్టివిటీ బాగుంది సార్. ఇక్కడ చాలా మంది మన ఇక్కడ ఈ వెంచర్ లో ప్లాట్స్ మాక్సిమం డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, అఫ్ కోర్స్ ఎంప్లాయీస్ కూడా ముందు చూపుతో ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ కోసం అని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, లో కాస్ట్, మంచి హైలైట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. వెంచర్ బాగుంది, రేటు తక్కువగా ఉంది, ఇళ్ల పక్కన ఉంది, మంచి రోడ్డుకి దగ్గరగా ఉంది, అలాగే బైపాస్ వస్తుంది, వెంచర్ లో ఇల్లు కూడా ఉన్నాయి. అసలు ఇది కరెక్ట్ టైం అని అంటారా కొనుక్కోవటానికి? ఇప్పుడు గనక మిస్ అయితే రానున్న 2-3 నెలలు ఇన్వెస్టర్స్ కి చాలా కీలకం. ఎవరైతే లో బడ్జెట్ లో ఇన్ని హైలైట్స్ తో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా 2-3 నెలల తర్వాత మనం కొనాలి అన్నా సరే కొనే అవకాశాలు అస్సలు ఉండవు. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎంత సైజ్ నుండి మనం ఫ్లాట్ కొనుక్కోవచ్చు, అలాగే ఇల్లు ఏమన్నా కట్టుకోవచ్చా? ఈ వెంచర్ లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు 1000 గజాలు, 500 గజాలు అలా కూడా తీసుకున్నారు. కానీ నార్మల్ పీపుల్, ఒక మినిమం ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే 100 గజాల్లో ప్లాట్ తీసుకోవాలంటే, ఒక 2 సెంట్లలో ప్లాట్ తీసుకోవాలంటే ఊళ్ళో అయితే 15 లక్షలు అవుతుందండి. కానీ ఇక్కడ మనకి కేవలం 7,50,000కే 100 గజాల స్థలం వచ్చేస్తుంది. దట్ మీన్స్ 2 సెంట్లు ఓపెన్ ప్లాట్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో మనం పొందొచ్చు. అదే విధంగా 150 గజాల్లో ఇక్కడ స్థలం తీసుకోవాలంటే, అంటే 3 సెంట్లండి, 3 సెంట్ల స్థలం తీసుకోవాలంటే 11 లక్షలు అవుతుంది. 11 లక్షలతో ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే 200 గజాలు అంటే 4 సెంట్లలో మనం స్థలం తీసుకోవాలి అని అంటే ఇక్కడ కేవలం 15 లక్షలకే వస్తుందండి. సో ఇదే 15 లక్షలు, ఇదే 200 గజాలు మనం ఊళ్ళో తీసుకోవాలంటే, ఎందుకండి ఈ గేట్ దాటి బయటికి వెళ్ళి మనం కొనాలి అంటే 30 లక్షలు అవుతుందండి. కానీ ఇక్కడ 15 లక్షలకే వస్తుంది. మరి ఇల్లు పరిస్థితి ఏంటంటే, హౌస్ కట్టుకోవాలంటే ఎలా? ఇక్కడ వెంచర్ లో స్థలాలు ఇన్వెస్ట్మెంట్ కి ఉంచుకోవచ్చు, రెసిడెన్షియల్ కూడా కట్టుకోవచ్చు. సో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఒక 100 గజాల్లో అంటే 2 సెంట్లలో ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలంటే మినిమం 10 లక్షల నుంచి మనం కట్టేసుకోవచ్చు అండి. మీకు నచ్చినట్టుగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రండి వెంచర్ కి.
మీరు వచ్చిన తర్వాత ఇది చూసి చుట్టుపక్కల కూడా అన్ని ఎంక్వైరీ చేసుకుని దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పటిదాకా మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ కి, మా ఇన్వెస్టర్స్ కి అందరికీ కూడా మా ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మరొక వెంచర్లో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా మీట్ అవుతాం. థాంక్యూ వెరీ మచ్.